సో ఎంత కార్పొరేట్ థింకింగ్ ఉన్నప్పటికీ అసలు విషయం లేదు కదా, అంటే రాబడి లేదు, అప్పులు ఇంకా పుడతాయి. కార్పొరేట్ థింకింగ్ అని నేను అంటుంది అదే, ఎవరో పెట్టుబడులు పెడతారు, ఎవరో చేస్తారు, వీళ్ళకి ఇచ్చేస్తే అవుట్ సోర్సింగ్ ఇస్తే వాళ్ళే చేస్తారు. అసలు రాష్ట్రాన్ని అవుట్ సోర్సింగ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు, ఏమి జరగలేదు. అదే అట్లా అయిపోయింది. అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని అన్నాడు, జరిగిందని మన మీడియా చాలా అవమానకరంగా, అమరావతి కాదు భ్రమరావతి అని పేరు పెట్టినవాడిని నేను, అది అందరికీ కూడా తెలుసు. అమరావతి కాదు భ్రమరావతి అన్నందుకు నా మీద కొంతమంది అప్పుడు చాలా బాధపడేవాడు. కానీ ఎంత పెద్ద భ్రమో ఇప్పుడు తేలింది కదా, పోలవరం కాదు పోలవరం సోమవారం అంటే అది గోలవరం అన్న, అది అలాగే మారింది కదా ఇప్పుడు 5 ఏళ్ళ అయిన తర్వాత. ఏదేమైనప్పటికీ అప్పో సొప్పో జగన్ చేయాలి, దట్ చంద్రబాబు కూడా ఎన్నో కష్టాలు పడి అమరావతి క్యాపిటల్ సిటీని అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఇప్పటికే 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, అది ప్రజల సొత్తు. ఇప్పుడు జగన్ రావడం, ఈ 5 సంవత్సరాల్లో ఆ రాజధాని నిర్మాణం అనుకున్న స్థాయిలో జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? అసలేమి జరగలేదండి అక్కడ పెద్దగా. 1,000 కోట్లు అయితే ఖర్చు పెట్టారు కదా, 1,000 కోట్లు ఖర్చు పెట్టారు ప్రజల సొత్తు ప్రకారం. అది కేంద్రం 15,000 కోట్లు ఇచ్చింది, మొత్తం మీద 2,000 కోట్లు అటు ఇటు ఖర్చు పెట్టినట్టున్నారు. ఎక్కువే ఇది, అందులో ఏం సందేహం లేదు. కానీ మధ్యస్థంగా ప్రభుత్వం చెప్పే ప్రకారం ఒక 18,000 నుంచి 27,000 కోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి, ఇవి పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది అమరావతి కొనసాగిస్తారా లేదా అని ఉద్దేశపూర్వకంగా ఒక వ్యతిరేక వర్గం ఒక అపోహ సృష్టించింది, దాన్ని సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఇంకోసారి మార్చి మళ్ళీ మనం తుగ్లక్ 1,000 కోట్లు ప్రజల సొత్తు, మళ్ళీ మనం ఢిల్లీ టు దౌలతాబాద్ లాగా మళ్ళీ మనం చేయాల్సినటువంటి అవసరం లేదు. అంటే విజయసాయి రెడ్డి ఒకసారి జోక్ చేశాడు, అసలు రాజధాని కడితే కదా మేము మార్చడానికి, కట్టనే లేదని. జోక్ వరకు బాగానే ఉంది. కానీ మూడవది, అవసరం లేని భూమి వెనక్కి ఇచ్చేస్తామని జగన్ ఒక ప్రకటన ఇచ్చారు. మరి భూమి ఒకసారి తీసుకొని అక్కడ పంటలు పండడం అంతా, ఇది మహర్షి సినిమాలలాగా అక్కడ పంటలు ఆగిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఆ భూమి వెనక్కి ఇస్తే కూడా వాళ్ళు ఏం చేయాలి లాంటి సమస్యలు ఉన్నాయి. సో అమరావతి విషయంలో నేను అనుకోవడం చంద్రబాబు అఖిలపక్షం జరపలేదు, కనీసం జగన్ అయినా కానీ అక్కడ రైతు సంఘాలతో ప్రతిపక్షాలతో, నేను కూడా వెళ్ళి నా పుస్తకం కూడా ఇద్దాం అనుకుంటున్నా, మళ్ళీ అందరితో కూడా మాట్లాడి అక్కడ మళ్ళీ జీవన పునరుద్ధరణ జరగడం, కొన్ని 7 గ్రామాలు మినహాయిస్తారు లాంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఆయన మొదట ఈ ఇన్సైడ్ ట్రేడింగ్ చేసి, అంటే ఏమైంది, చంద్రబాబు నాయుడు అసెంబ్లీలోనే వ్యాపారం భూములు కొంటే తప్పేముంది, వ్యాపారం చేస్తే తప్పేముంది అని అఫీషియల్గా మాట్లాడేటండి. చాలా ఘోరమైన విషయం. అవును, ముఖ్యమంత్రి స్థాయిలో అక్కడ జరుగుతూ ఉంటే ఇది లేదు, మేము చర్యలు తీసుకుంటామని కాకుండా పత్తిపాటి పుల్లారావు కొన్నాడా లేదా ఇంకొక ఆయన సుజనా చౌదరి నాకే చెప్పాడు, ఇంటర్వ్యూలో అవును కొన్నాం ఏముంది మాకు ఇక్కడ అని. కొనడం తప్పు కాదు, కానీ ఏ తేదీన కొన్నారు, ఏ టర్మ్స్ తో కొన్నారు, దాని తర్వాత ఏమైంది, ఇట్లాంటి మీడియా మిత్రుల మీద కూడా కొంతమంది మీద అటువంటి ఉన్నాయి, నడుస్తున్నాయి. ఆరోపణలు సరిచేయడం అదొక భాగం, తప్పకుండా చెయ్యాలి. నిధులు సమీకరించడం, మూడోది రైతాంగానికి డెవలప్డ్ ప్లాట్స్ ఇప్పటివరకు ఇవ్వలేదు, ఊరికేదో చూపించారు మాయాబజార్లో, అది చేయాలి. నాలుగోది అసలు రైతుల గురించి మాట్లాడడం కానీ, వ్యవసాయ కార్మికులు, చేతి వృత్తిదారులు, దళితులు ఉపాధి లేక పూర్తి కోల్పోయారు, వాళ్ళ ఉపాధి కల్పనకు చర్యలు తీసుకోవాలి. అపోహలు కూడా తొలగించాలి, ఎందుకంటే ఇక్కడి నుంచి మళ్ళీ ఏదో మారుస్తామో అట్లాంటి ఆలోచన ఏమి లేదు అనేది కూడా ఆయన ఈ భాగం మాట్లాడుతున్నారు, అది కూడా మాట్లాడారు. సో ఈ రకంగా జగన్ ఏదైతే అనుకున్నాడో లక్ష్యం నెరవేరే అవకాశము పూర్తిగా కష్టమే అంటారు? అంటే కష్టమైన నిష్ఠూరమైన ప్రజాస్వామ్యంలో ఉన్న వనరులు, ప్రజలు ఒక తీర్పు ఇచ్చిన తర్వాత ఒక బాధ్యత ఆయన మీద ఉంది, దాన్ని నెరవేర్చడానికి ఆయన అందుకోవడానికి తప్పకుండా శాశక్తిలో పనిచేయాలి. ఒక ప్రజాస్వామిక పద్ధతిలో వెళ్లాల్సిన అవసరం ఉందండి. గత ప్రభుత్వంలో జరిగింది ఒక ముఖ్యమైన తప్పు మిగతా వాటితో పాటు ఏంటంటే ప్రజాస్వామిక స్ఫూర్తి కొరబడింది. మీరు ప్రతిపక్ష నేతని, అంత ఘనమైన మెజారిటీ ఉన్న ప్రతిపక్ష నేతనే మీరు గౌరవించలేకపోతే ఇంకా మీరు ప్రజాస్వామ్యంలో ఎవరు. చివరి రోజుల్లో మీరు జాయింట్ యాక్షన్ కమిటీ అంటే అక్కడ యాక్షన్ అంటే నటనలాగా తయారైంది. మన తెలుగులో యాక్షన్ అంటే నటన కదా, ఇంగ్లీష్లో యాక్షన్ అంటే చర్య. ఈ యాక్షన్ల వల్ల ఏం ఉపయోగం లేదు. బట్ జగన్ ఇప్పుడు ప్రభుత్వ పరంగా చేయాల్సినవి చేస్తూ ప్రజాస్వామికంగా దాన్ని కలుపుకొని వెళ్ళగలిగితే ఈ తీర్పు మరింత సార్థకమవుతుంది. అవసరమైతే కేంద్రం మీద, చంద్రబాబు చంద్రశేఖరరావు గారు కల్పించిన ఒక దురభిప్రాయం ఏమంటే కేంద్రంతో మంచిగా ఉండేనే పనులు జరుగుతాయి. కరెక్ట్. ఎన్నికలు వచ్చేవరకు అలా మాట్లాడారు, ఎన్నికలు మళ్ళీ అడ్డం తిరిగారు, వాళ్ళు అన్నీ చూస్తూనే ఉన్నారు కదా. కాబట్టి మనము పోట్లాడతామా,
లేకపోతే పార్టీలు చేసుకుంటాం అది చర్చ కాదు. రావాల్సిన ప్రయోజనాలు సాధించుకోవాలి, దానికోసం అన్ని అన్ని సామధాన భేద దండోపాయాలు పోరాటాలు ఉద్యమాలు అన్నీ చేయండి. మీరు చేయలేకపోతే కమ్యూనిస్టులు కూర్చోబెట్టండి, కూర్చుంటారు కదా వాళ్ళు, ఎట్లాగో సీట్లు అవన్నీ ఏమి లేవు. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ ఐ డ్రీమ్స్ డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. దయచేసి ఐ డ్రీమ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐఎమ్ డాక్టర్ నాయక్ డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.